హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. భారత్ పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య పోటీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. క్రికెట్ ప్రపంచంలో ఈ రెండు జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా ప్రపంచం మొత్తం ఈ ఇరు జట్ల మ్యాచ్ పైనే ఉంటుంది. ఇటీవల ఐసీసీ T20 ప్రపంచ కప్ 2021లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ గెలిచి చరిత్ర సృష్టించింది. గతంలో భారత్ పాకిస్తాన్ జట్లు రెండు ఫార్మాట్ల ప్రపంచ కప్లో 12 సార్లు తలపడగా పాకిస్తాన్ జట్టు ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. అయితే ఈసారి పాకిస్తాన్ మలుపు తిప్పి ప్రపంచకప్లో భారత్కు తొలి ఓటమిని అందించింది. ఓడిఐలు T20లలో ఈ రెండు జట్లు ఐసీసీ ఈవెంట్లలో మ్యాచ్లు ఆడతాయి, కానీ టెస్టులలో ఈ ఇద్దరూ చాలా కాలంగా ఒకరినొకరు ఎదుర్కోలేదు. ఇరు జట్ల మధ్య నెలకొన్న రాజకీయ పరిస్థితుల కారణంగా ఇరు దేశాలు ద్వైపాక్షిక సిరీస్లు ఆడలేకపోయాయి. 2007 నుంచి టెస్టులో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగలేదు. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఒక దేశం మరొక దేశంతో ఆడవలసి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో భారతదేశం వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లేకుండా ఈ ఛాంపియన్షిప్కు అర్థం లేదని పాక్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ అన్నారు. వకార్ మాట్లాడుతూ, భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లేకుండా టెస్ట్ ఛాంపియన్షిప్లో ఎలాంటి ప్రయోజనం లేదు, కాబట్టి ఐసీసీ జోక్యం చేసుకుని ఏదైనా చేయాలి అని ఆయన కోరారు. 2015 ప్రపంచ కప్లో అడిలైడ్లో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ టికెట్లు కేవలం 12 నిమిషాల్లో అమ్ముడయ్యాయని దక్షిణ ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇండో పాక్ మ్యాచ్కు ఈ దేశం సరైన వేదిక కాగలదు. క్రికెట్ను ఇష్టపడే దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. దీనిపై పాకిస్తాన్లో జన్మించిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా మాట్లాడుతూ, ఇరు జట్లు ఆస్ట్రేలియాలోనే కాదు ఏ దేశంలో తలపడినా ఒకటే, వెంటనే స్టేడియం నిండిపోతుంది, ఎవరికి ఎలాంటి పట్టింపులు ఉండవు అని ఆయన పేర్కొన్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరగటాన్ని నేను చూడాలనుకుంటున్నాను. భారత స్పిన్నర్లపై పాకిస్తాన్ స్పిన్నర్లు ఆడటం, పాకిస్తాన్ బ్యాట్స్మెన్ భారత బ్యాట్స్మెన్లపై ఆడటం నేను చూడాలనుకుంటున్నాను, ఎందుకంటే అదే నిజమైన టెస్ట్. మనందరం కలిసి ఈ పనిని ఎప్పుడైనా చేయగలిగితే అది చాలా గొప్పది అని ఆయన తెలిపారు.